ముతాఘనాశనే రతం నమామి వెంకటేశ్వరం. భజగోవింద స్తోత్రంలో 7వ శ్లోకం. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపి నసక్త అని. బాల తావత్ క్రీడాసక్త అని అంటే బాలుడు అప్పటి వరకు క్రీడాసక్తుడే ఉంటాడు. అంటే యావత్ బాల అని అధ్యాహారం చేసుకోవాలి యావత్ అనే పదాన్ని. ఎప్పటి వరకు అయితే బాలుడిగా ఉంటాడో, బాల్యం అనేది ఉంటుందో, అప్పటి వరకు క్రీడాసక్త ఆటల ఎందు మునిగి తేలుతూ ఉంటాడనమాట. ఆ ఆటల ఎందు ఆసక్తుడై ఉంటాడు. తరుణస్తావత్ తరుణీసక్త. తరుణ అంటే యువకుడు అనమాట. తారుణ్యం యౌవనం సమే అని అమరకోశం. కనుక యౌవనంలో ఉన్నంతసేపు తరుణీసక్త, తరుణి అంటే యువతి అని, స్త్రీల ఎందు ఆసక్తుడై ఉంటాడు. అలాగే వృద్ధస్తావత్ చింతాసక్త. వృద్ధ వృద్ధుడై ఉన్నప్పుడు ఎంతవరకు వార్ధక్యం ఉంటుందో అంతవరకు కూడా చింతాసక్త, రకరకాల చింతల యందు ఆసక్తుడై ఉంటాడు మనిషి. అంటే తన పుత్రులు ఏమవుతారని లేదా పౌత్రులు ఏమవుతారని వాళ్ళ గురించి చింత, లేకపోతే తన భవిష్యత్తు ఏమవుతుందో, పిల్లలు చూస్తారో చూడరనో, ఈ విధంగా రకరకాల చింతలతోటి వృద్ధావస్థ అనేది గడిచిపోతుంది మనిషికి. అంతేగాని పరమే బ్రహ్మణి కోపి నాసక్త అని. అంటే పరబ్రహ్మయందు ఎవడూ సక్తుడై ఉండట్లేదు. బాల్యంలో క్రీడలతోటి, యవ్వనంలో యువతల యొక్క చింతతోటి, వార్ధక్యంలో విషయ చింతలతోటి జీవితాన్ని గడిపేస్తున్నాడు మనిషి. అంతేగాని పరబ్రహ్మయందు మాత్రం ఎవడు ఆసక్తుడు కావట్లేదు అని చెప్పి. ఎందుకని చెప్తున్నారంటే, శంకరాచార్యుల వారు ఈ మానవ శరీరం అనేది అత్యంత అమూల్యమైంది. మహతా పుణ్యపణ్యేన క్రీతోయం కాయనౌస్త్వయ పారం దుఃఖోదధేర్గంతుం తర యావన్నభిద్యతే అని శాస్త్రం. మహతా పుణ్యపణ్యేన, చాలా పుణ్యం అనే డబ్బును వెచ్చించి, క్రీతోయం కాయనౌస్త్వయ, ఈ శరీరం అనే పడవని నువ్వు కొనుక్కున్నావు. పారం దుఃఖోదధేర్గంతుం, ఎందుకు కొన్నావంటే ఈ దుఃఖాలు అనేటువంటి సముద్రాన్ని దాటడానికి. కాబట్టి తర యావన్నభిద్యతే, ఈ పడవ మునిగేలోపే నువ్వు ఈ సముద్రాన్ని దాటేయి అని చెప్పి చెప్తుంది శాస్త్రం. అంటే మనం మన చేతిలో ఆయుర్దాయం ఉన్నంతసేపే మనం ఆ మోక్షం గురించి ప్రయత్నం అనేది చేయగలుగుతాం. ఎప్పుడైతే ఆయుర్దాయం అనేది అయిపోయిందో ఇంకా మనం చేయడానికి ఏమీ ఉండదు. అందుకే మనం ఆ పరబ్రహ్మను తెలుసుకుందుకు ప్రయత్నం చేయాలి. పరబ్రహ్మ అంటే అమ్మో నిర్గుణ పరబ్రహ్మను మేము ఎలా తెలుసుకోగలుగుతాం, అది యోగులకు మాత్రమే సాధ్యం అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. సాకారో రాగిభిస్సేవ్యా నిరాకారో విరాగిభి అంటారు వ్యాసులు వారు. సాకారంతో కూడినటువంటి స్వరూపాన్ని వైరాగ్యం లేనివాళ్ళు, రాగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవించాలి. అలాగే నిరాకారో విరాగిభి, నిరాకారమైన స్వరూపాన్ని విరాగులు అంటే వైరాగ్యం కలిగిన యోగులు అలాగే వేదాంతులు అనేవాళ్ళు ఆ మార్గంలో నిర్గుణ స్వరూపాన్ని ఉపాసిస్తారు. కనుక ఆ విధంగా సాకార రూపంలో అయినా భగవంతుణ్ణి ఉపాసించాలి అని చెప్పి శంకరాచార్యుల వారు నృసింహ కరావలంబ స్తోత్రంలో ఒక మాట చెప్తారు. అంధస్యమే హృత వివేక మహాధనస్య చోరైర్ మహాబలిభిరింద్రియ నామధేయై మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని. అందులో మొట్టమొదటిగా ఏమన్నారంటే, అంధస్యమే అంధుడైనటువంటి నాకు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, ఓ లక్ష్మీ నృసింహ నాకు నీ హస్తావలంబాన్ని చేయిన ఆసరాగా ఇచ్చి నన్ను కాపాడు అని. ఎందుకు అంధుడు అని అంటే వివేకం పోవడం వల్ల అంధుడు అని చెప్పి చెప్పారు. హృత వివేక మహాధనస్య అని, అంతేగాని కళ్ళు లేనివాడు అనే ఉద్దేశంలో చెప్పలేదు. అక్కడ వివేకం పోయినా కూడా వాడు అంధుడే. ఎందుకంటే ఒక్కసారి ఆ వివేచన శక్తి కనుక పోతే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలియదు. తెలియక ఆ కార్యానికి మనిషి పాల్పడతాడు. అందువలన వివేకం లేనివాడు కూడా అంధుడే. కాబట్టి నాకు వివేకం లేదు కాబట్టి నేను అంధుణ్ణి అని. హృత వివేక మహాధనస్య, ఆ వివేకం ఎలా పోయింది అని అంటే దొంగిలింపబడింది. హృత అంటే దొంగిలింపబడింది అని. ఎవరు ఆ దొంగలు అంటే చోరైర్ మహాబలిభిర్ ఇంద్రియ నామధేయై. ఆ దొంగల పేర్లు ఏంటంటే మహాబలులు వాళ్ళు. ఎవరు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాల చేతే ఆ వివేకం అనేది పోతోంది. ఆ వివేకాన్ని దొంగిలించిన దొంగలు ఇంద్రియాలే అని. అందులోనూ ప్రధానమైన దొంగ మన మనస్సు అన్నమాట. మనస్సు అనే ఇంద్రియం మన వివేకాన్ని పోగొడుతుంది, దొంగిలిస్తుంది అని.
ఆ విధంగా చోరైర్ మహాబలిభిరింద్రియ నామధేయై. ఆ తర్వాత ఏమైంది అంటే మోహాంధకార కుహరే వినిపాతి దశ్య. ఆ ఇంద్రియాలు ఆ వివేకమనేటువంటి ధనాన్ని దొంగిలించి మోహాంధకార కుహరే వినిపాతి దశ్య, మోహాంధకారం అనేటువంటి ఒక చీకటి కుహరే గుహలో నన్ను త్రోసివేసే, వినిపాతి దశ్య పాడేసే నన్ను, అటువంటి నన్ను లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని అంటారన్నమాట. ఆ విధంగా ఆ మోహాంధకార కుహరంలో పడిపోయి ఉన్న నన్ను ఓ లక్ష్మీ నృసింహ నీ చేయిని ఆసరాగా ఇచ్చి నన్ను కాపాడు అని. ఈ శ్లోకం ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఆ ఇంద్రియాలే ఈ విధంగా బాలస్తావత్ క్రీడాసక్త అన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు క్రీడల రూపంలోనూ మన మనస్సే మనల్ని భగవత్ చింతన చేయకుండా అడ్డుపడుతోంది. అదేవిధంగా తరుణస్తావత్ తరుణీసక్త అన్నప్పుడు అంతే, వృద్ధస్థావత్ చింతాసక్త అన్నప్పుడు కూడా వృద్ధాప్యంలో కూడా విషయ చింతలను గుర్తు చేసి భగవంతుడి గురించి మనల్ని ఆలోచించకుండా చేస్తోంది ఈ మనస్సే. ఈ విధంగా ఈ ఇంద్రియాలు మనస్సు కలిపి మనల్ని భగవంతుడి వైపు వెళ్ళనీయకుండా చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకుని విజ్ఞుడైన వాడు ఏం చేయాలి అంటే ఆ వివేకం వల్ల, వివేకం పోవడం వల్ల తమకి ఈ మోహం ఏర్పడుతోంది కాబట్టి ఆ మోహాన్ని పోగొట్టుకుని భగవంతుడిని ఉపాసించాలి అని చెప్పి శంకరాచార్యులు వారు చెప్తున్నారు. జానకీకాంత స్మరణం జయ జయ రామ రామ.